Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇళ్ళ విషయంలో మీరు తట్టుకోలేకపోతున్నారు, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, మీరు కుళ్ళుతున్నారు, కుళ్ళుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు 3 పర్యాయములు ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎక్కడ ఒక సెంటు భూమి కొనకుండా మీరు ఏ ఒక్కటి చేయకుండా ఎవర్ని కూడా ఒక ఇల్లు ఇవ్వకుండా మీరు ఇబ్బందులు పాలు చేసి మీరు చాలా మందిని ఇబ్బంది పెట్టి మీరు కనీసం స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వకుండా మా టైంలో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మేము కొన్న భూమికి కూడా మీరు ఇల్లు కట్టకుండా చేయలేకపోయినని సిగ్గుతోటి ఇవాళ బురద్జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. 29 లక్షల మందికి ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే నా నియోజకవర్గంలో 339 ఎకరాలు ఎక్వైర్ చేసి ప్రభుత్వం ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా కలెక్టర్ గారు మరి జేసీ గారు ఆర్టీఓ గారి ద్వారా మొత్తం ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొని ఇడదీసి ఇస్తా ఉంటే దాని మీద కూడా మీరు బురద్జిమ్మే కార్యక్రమం చేస్తూ అభూత కల్పన సృష్టించి ఒక ఆడవారిని ఒక పనుందని తీసుకొచ్చి అది ప్రెస్ ముందు మీడియా ముందు పెట్టి డబ్బులు అడిగారని చెప్పమంటే వాళ్ళు వెంకట్రావు అని సుబ్బారావు అని రంగారావు అని ఒక పేరు చెప్తే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎందుకు చెప్పారని తీసుకొస్తే మళ్ళీ మీడియా ముందు పెడితే ఆమె ఏం మాట్లాడిందో మీరే చూడండి. వాళ్ళ నాయకుడి గారు ఇంట్లో పనిచేస్తుందంటారు. ఓ గదిలో పెట్టి ఇలా చెప్పండి ఇలా చెప్పండి అండి. ఇవాళ ఇవాళ ఇలాగా ఏదో రకమైన లోపరుచుకున్న వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయిని చెప్పి మీకు వడ్డీ ఎంత ఇస్తున్నారు కాబట్టి 2 రూపాయలు వడ్డీకి ఇస్తాను ఇలా చెప్పని ముందు ఆ పరిధిని చెప్పుకోవడం గదిలో బంధించి మీరు ఇలా చెప్పాలని సడన్గా మీడియా ముందు తీసుకొచ్చి ఇట్లాంటి నీచమైన పనులు నికృష్టమైన పనులు ఒక మీకు మళ్ళీ ఏదైతే ఇంకో వాళ్ళ తెలుగుదేశం నాయకురాలి ఇలాగ నీచమైన పనులు నికృష్టమైన పనులు తట్టుకోలేక ఇవాళ 29 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఇస్తామంటే ఏంటి మన పరిస్థితి? ఇచ్చేదంటే నేను ఆ లేఅవుట్ల కాడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఫోటోలు తీస్తా ఉంటే వాళ్ళ ఆనందం అసలు ఎంత ఆనందపడుతున్నారంటే ఒక్కొక్కళ్ళకి 10 లక్షల నుంచి 14 లక్షల రూపాయల ఆస్తి ఏర్పడుతుంది. వీళ్ళ ఫోటో తీసి డైరెక్ట్ అమరావతి వెళ్ళి అక్కడ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ తోటి పేపర్ వస్తా ఉంటే ఆ డాక్యుమెంట్ని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఎంతో తారీఖు చేయబోతా ఉంటే ఇక మనకు పుట్టగతలు ఉండవు. మనం ఇక గ్రామాల్లో తిరగవసరం లేదు. ఏదైతే మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్న అందరికీ కూడా వచ్చిన ఇళ్ళు ఇచ్చేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పారు? నేను పార్టీలు చూడను, కులాలు చూడను, మతాలు చూడను, ప్రాంతాలు చూడను, అందరికీ చేస్తాను. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఇవాళ వాలంటీర్స్ ద్వారా 232,000 మంది వాలంటీర్స్ రాష్ట్రంలో, అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ 132,000 మంది పెట్టి వాళ్ళ ద్వారా మొత్తం అందరి పేర్లు కలెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే కరెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ అందే కార్యక్రమం చేస్తుంటే అది చూసి వారం లేక తట్టుకోలేక
వాళ్ళు ఇబ్బంది పడిపోతూ రేపు మన మనుగడ పోతుందని చెప్పి ఇచ్చేదన్న వాళ్ళ నాయకుడు ఎలాగా వాళ్ళ చిన్న నాయకుడు పొప్ప నాయకుడు ఆయన నాయకుడు అక్కడే హైదరాబాద్ లోనే తెలంగాణలోనే సెటిల్ అయిపోయారు. ఇక్కడ మనకి ఏమి లేదు, ఏదో మన మొక్కుబడికి ఏదో ఆ వైజాగ్ పరామర్శకి వస్తానని చెప్పి అలా మన మహానాడు చేసుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోవటం జరిగింది. ఇక మనం కోల్పోతున్నామని చెప్పి ఇలాంటి బురద జిమ్మే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాడవలేక మీరు తట్టుకోలేక ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మీకు మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీలు ఏ రకంగా దౌర్జన్యాలు చేసి ఏ రకంగా ఇబ్బందులు పెట్టి ఏ రకంగా పేద బలహీన వర్గాలను ఏ రకంగా ఆడుకున్నారో మీ అందరికీ తెలుసు. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందించే కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక మీరు ఇవాళ చేసే కార్యక్రమాలు బరుజిమ్మే కార్యక్రమాలు ఇక మీకు సాగవు. ఇది ప్రజల ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రి అవుతుంటే తట్టుకోలేక మీరు చేస్తున్న ఈ పనులు మీరు ఇప్పటికైనా మానుకోకపోతే మీరు చరిత్రహీనంగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎవరైతే మన ఇండస్ట్రీస్ కి మీరు ఏదైతే వ్యాపారానికి సంబంధించిన ప్రీమియం కూడా కట్టకుండా వెళ్ళిపోయారో ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి రైతులను అన్ని విధాల ఆదుకునే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో ఆత్మ విషయంలో ఇవాళ భీమవరంలో ఆత్మ కాలేజీ కూడా పెట్టి ఇంకా మెరుగైన రైతులకు మేలు జరిగే విధంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా చేసుకుంటా పోతుంటే తట్టుకోలేని మీరు ఈ విలంటి బురద్జిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా మా నాయకులు చేసుకుంటా వస్తున్నారు. మీరు మీరు ఎన్ని ఎత్తికినా సరే మీ కొల్లోళ్ళుగా ఉన్నాయి మీరు చేసిన దోపిడీలు దొంగతనాలు. మీరు ఒకటా రెండా మట్టి దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, భూములు దోసుకున్నారు, లక్షల ఎకరాలు దోసుకున్నారు, సదావతి భూములు ఏదైతే మీరు ఇన్నో వంటి భూములు టీటీడీ దేవస్థానం మీరు ఏదైతే ఆక్షలు పెట్టి అమ్మేశారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ ప్రజలే గుణపాఠం చెప్తారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఐదారు పథకాలు అంది హాయిగా ఆనందంగా ఉన్నారు. తట్టుకోలేక మీరు చేసే బురద మీ మీదే వస్తుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తారు. సార్ రాజ్యసభకి రెండు సీట్లు మీ బీసీలకు సంబంధించి కేటాయించారు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే మత్స్యకారులకు సంబంధించి చెట్టుపల్లి జిల్లాకు సంబంధించిన ఇద్దరికి ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులను చేసి వాళ్ళని మళ్ళీ మండలం రద్దు అవుతుందంటే ఇద్దరిని కూడా బీసీలుగా రాజ్యసభకి ఎన్నిక చేసి ఆల్రెడీ ఎలక్షన్ అయింది, ఎన్నిక అయ్యారు, వాళ్ళిద్దరిని కూడా పంపించే కార్యక్రమం చేస్తే మీరు ఏం చేశారయ్యా? మీ టైంలో మీరు వరల రామయ్యకి మీరు రాజ్యసభ ప్రకటించి ఆయన తయారు కృష్ణా బ్యారేజ్ మీద బాగానే నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి కనక మేడల చౌదరి గారికి ఇచ్చారా లేదా? మీరు మీరు మీ చౌదరికి మీ వాళ్ళకి చేసుకున్నారు. ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీలకు పెద్ద పేటేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని రాజ్యసభకు పంపిస్తారు, మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు టీడీపీ విమర్శిస్తున్నారు, మరి మీ ఎంపీ విమర్శిస్తున్నాడు. అందుకే ఎంపీ విమర్శించారు కాబట్టి ఆయన షార్ట్ హౌస్ నోటీసులు ఇచ్చారు. ఆయనకి రిప్లై ఇవ్వమంటే రిప్లై కూడా ఇవ్వకుండా తిరుగుతా ఉన్నాడు. షార్ట్ హౌస్ నోటీస్ కరెక్ట్ కాదు, పార్టీకి సంబంధించింది కాదు, వేరే పార్టీ వేరే మ్యాండేట్ ఇచ్చారన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఒక తేడా, ఆయన గురించి మాట్లాడుకుంది ఇవాళ. మరి మోడీకి అనుకూలంగా పాటల మీద విడుదల చేస్తున్నారు కదా ఆయన? ఆ మోడీ పాట పాడుతున్నాడు, అందులోకి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. నువ్వే చెప్పావు కదా ఇంకెందుకు ఆయన మనసు ఒకసోట ఉంది, మనిషి ఒకసోట ఉన్నాడు, మనసు ఒకసోట ఉంది. మీరు ఇవాళ టోల్ నెంబర్ ఇచ్చారు, ఎవరైనా సరే అలా డబ్బులు తీసుకుంటే మాత్రం ఇమీడియట్లీ అరెస్ట్ అయింది అని చెప్పి నేనే కలెక్టర్ గారు చెప్పాను. లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది,
ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ తో మీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది నేను సాటి చూపిస్తానని చెప్పున్నాడు ఆయన అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ప్రకారం ఒకళ్ళొకళ్ళు అరెస్ట్ చేసుకుంటూ వస్తారు అలాగే భాగంలోనే అవినీతి బయటపడింది కాబట్టి ఇవాళ 900 కోట్ల రూపాయలు స్కామ్ లో 150 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది కాబట్టి ఆల్రెడీ మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చినాయి ఆ ఏసీ బోర్డు దగ్గర మెజారిటీగా రెండు మూడు రోజుల్లో మీకే తెలుస్తుంది అలాగే ఏదైతే బస్సులు మన లారీలు శాసన తక్కువ రేట్లు కొన్ని బస్సులు చేసి ఏదైతే చేస్తున్నారో అది కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఆయన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది మొదలైంది ఇప్పుడు ఒక్కొక్క ఎంక్వైరీ నడుస్తుంది అందరినీ కూడా తీసుకుంటారు ఇందులో ఏమాత్రం కూర్చో లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే వదిలేది లేదు తప్పు చేసిన వాడిని సార్ ఎమ్మెల్యే కాదు ఎంపీ ఇష్యూ వచ్చి ఎప్పుడు పోలీస్ స్టాప్ అవుతుంది అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీలోనేమో వెళ్ళి అక్కడ అందరినీ కలుస్తున్నాడు తన భద్రత కావాలని మీరేమో మా నియోజకవర్గానికి వచ్చినా మేమేమో ఆయన ఆహ్వానిస్తామని మీరు అంటున్నారు ఈ మొత్తం వ్యవహారానికి ఆయన మీ ఇచ్చిన లెటర్ ప్యాడ్ రాంగ్ అంటున్నాడు ఆయన అంటే ఈ మొత్తం వ్యవహారానికి ఒక పార్టీ పరువు రచ్చకెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది మా పార్టీ పరువు బ్రహ్మాండంగా ఉంది అతను అలా మాట్లాడటం వల్ల డబల్ పెరిగింది అతన్ని మనిషిగా గుర్తిస్తలేదు ఇందాకే చెప్పాను కదా తేడా అని అంబాటి రాంబాబు కూడా ఫస్ట్ మీనాకాడినప్పుడు కూడా అతను తేడా వదిలేయండి అన్నాడు అతను తేడా